హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ కూడా అది బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ వచ్చేసి పైన హాఫ్ నెట్ అంటే వితౌట్ లైనింగ్, లైనింగ్ లేకుండా ఉంటుంది అనమాట. కింద వచ్చేసి మొత్తం లైనింగ్ ఉంటుంది. బ్యాక్ కూడా అంతే ఉంటుంది. అది ఎలా కట్ చేసుకోవాలనే దాని గురించి చిన్న సింపుల్ టిప్స్ తోని స్టెప్ బై స్టెప్ ఈజీగా మీరు నార్మల్ బ్లౌజ్ కట్ చేసే వాళ్ళు కూడా ఈ బోట్ నెక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కొలతలతోని అండ్ ఆది బ్లౌజ్తో కూడా పర్ఫెక్ట్ ఎలా కట్ చేసుకోవాలనే చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కొత్త కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్ కటింగ్ చూద్దాం. బోట్ నెక్ కటింగ్ అంటే మామూలు బ్లౌజ్తో మనం బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి. ఇదేంటంటే హాఫ్ నెట్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్లో సగం భాగం, బ్యాక్లో సగం భాగానికి మనకి హాఫ్ నెట్ అంటే సగం వరకు లైనింగ్ ఉండదు, సగం నుంచి లైనింగ్ ఉంటుంది. దాన్ని ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను కటింగ్ మీకు నేర్పిస్తాను. ఓకేనా? స్టిచ్చింగ్ కూడా వీలైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కప్పు ఇలా మనం చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం కప్పు చూసుకోవాలి. ఇలా పెట్టేసి కప్పు అయినా పర్లేదు, మనకి మామూలుగా బ్యాక్ అయినా కూడా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు అయితే మనకి వెనకొక్సులైనా ముందుకుసులైనా కూడా మనం ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు, బ్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాను. ఈ జాయింట్ పార్ట్ని ఆ వైపుకి వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఉన్నాయి చూడండి, ఓపెన్ పార్ట్స్ అటువైపు వేసాను. ఇది వచ్చేసి మీటర్ తీసుకున్నాము. ఓకేనా? మీటర్ క్లాత్ మనం తీసేసుకున్నాం. ఇది మామూలు బ్లౌజ్ అనమాట. ఈ మామూలు బ్లౌజ్కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా మామూలుగా చూడండి, యథావిధిగా మనం కచ్ అనేది చూసుకోవాలి. ఇక మా కచ్ అనేది లూజ్ అనేది దేనికైనా ఒకేలాగా ఉంటుందండి. వీటిలో మార్పులు అంటూ ఏముండవు. సాదా బ్లౌజ్తో బోట్ నెక్ కటింగ్. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా సగంలో చూడాలి. చూడండి, ఇలా ఇలా సగం పెట్టేసి చూసి నెక్ ఇలా పెట్టేసుకున్నాం. ఇది మామూలుగా అంటే మనకి వెనక కప్పుతో నేను కొలుచుకుంటున్నాను. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా కప్పు పొడవు చూసేసుకుందాం. కప్పు పొడవు చూసేసుకున్న తర్వాత యథావిధిగా ఇగో ఇలా డబ్బాలాగా మనం కొడదాం అన్నమాట. దీన్ని చూడండి, ఇలా ఇలా గీసి ఇలా డబ్బాలాగా మనం తీసే కొట్టేద్దాం. కొట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇక ఇక్కడ నుంచి టేప్ కొలతలు పెట్టుకోవాలి. ఇదేం చేయాలి, 7, 7½ కొంచెం లావుగా ఉంటే 8 కూడా పెట్టుకోవాలి. ఓకేనా? వాళ్ళ వాళ్ళ షోలర్ని బట్టి ఈ యొక్క బోట్ నెక్ షోలర్ అనేది మనం పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది. ఇప్పుడు నేను ఇది 7½ పెట్టేస్తున్నాను. 7½ పెట్టిన తర్వాత మళ్ళీ కూడా ఇది 7 దాకా పెట్టేస్తున్నాను. చూడండి, ఏది మనకి బగలు అంటే ఆర్మ్హోల్ లూజు 6½ పెట్టుకోండి. కొంచెం బక్కగా ఉంటే, లడ్డుగా ఉంటే 7½, 8 అది కూడా అలా పెట్టుకోవాలి. షోలర్ని బట్టి, మనిషి లావుని బట్టి ఇది పెంచుకుంటూ ఉండాలి. అయితే ఇది వచ్చేసి మనం ఏం చేయాలి, 3½, 4 కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా 4 కూడా పెట్టుకుంటే ఇటు ఇక్కడ ఖర్చుపోతుంది, ఇది ఇక్కడికి ఖర్చుపోతుంది, అప్పుడు ఈ షోల్డర్ తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 4 పెట్టేసాను, ఇది అప్పుడు 4½ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేద్దాం. ఇలా ఇప్పుడు మనం బ్యాక్, ఇది బ్యాక్కి నేను డ్రాయింగ్ వేశాను. అయితే ఫ్రంట్ కొంచెం కిందికి ఉంటుంది కదా నెక్, కొంచెం 1 ఇంచ్ మనం పెంచుకుందాం. ఓకేనా? ఇలా మనం పెంచుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫ్రంటే నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసి కొంచెం డౌన్ చేయండి. ఇలా నెక్ అనేది కొంచెం డౌన్ చేయండి. ఇక మనకి షోల్డర్ ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే ఇలా తగ్గించండి. ఓకేనా? ఇక దీంట్లో మార్పులు అంటూ ఏమి, షోల్డర్ తగ్గించుకోవడానికి ఇటువైపు తగ్గించండి, నెక్ అయితే మనకి సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇంకా రౌండ్గా కావాలంటే ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆర్మ్హోల్ అనేది మనం ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ నుంచి 1½ ఇంచెస్ పెట్టేసి మనం దీని ఆర్మ్హోల్ని మనం తీసేసుకోవాలి. ఇక నెక్ కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను కటింగ్. చూడండి, ఇలా ఇలా పెట్టేసి యథావిధిగా ఇలా ఇలా కట్ చేసేసుకుంటున్నా. ఇలా చేసిన తర్వాత నేను బ్యాక్ ఫ్రంట్ అనేది ఇంకా తీయలేదు. నేను ఎప్పుడు తీస్తానంటే బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత నేను తీస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా కట్ చేసేద్దాం. చేసేసి ఖర్చు వైపు సైడ్ చంక కింది భాగాన్ని కూడా కట్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా తీస్తున్నాను. చూడండి, కొంచెం లోన కానీ దీన్ని కట్ చేసేసుకుందాం. ఇక ఫ్రంట్ అయిపోయింది, మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. దీన్ని కొంచెం మనం షేప్ లాగా ఇక్కడ కొద్దిగా ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఇలా కట్ చేసి 1 డాట్ వేసేద్దాం. 1 డాట్ అంటే మనం మామూలుగా బ్లౌజ్కి వేస్తాం కదా, 1 డాట్ అలా వేసుకుంటే సరే. ఇందులో మనం ఫ్రెండ్స్ కట్ తీసుకోవచ్చు. ఇక్కడ దాకా పెట్టేసి 10, 10½ దాకా మనం కింది లూజ్ పెట్టేసి కూడా
దీన్ని దీంట్లో కలిపేసి ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్ కట్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ దాకా వన్ డాట్ కూడా మనం వేసుకోవచ్చు. ఇక మన ఇష్టం అండి, ముందు భాగం అనేది వన్ డాట్ వేసుకొని ఫ్రెండ్స్ కట్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలా వన్ డాట్ అయినా వేసుకోండి, ఫ్రెండ్స్ కట్ అయినా చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా? దానికంటే ముందు కొంచెం ఇక్కడ మనం ఇలా రౌండ్గా తీసుకున్నాం కదా, అయితే ఇంకా నెక్కు భాగం మనకి ఇంకా చాలా చిన్నగా రావాలి అన్నా కూడా మనం దీన్ని ఇక కొంచెం చిన్నగా ఉంది అనుకుంటే కొంచెం పెద్దగా కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన వైపు వేసేసుకుందాం. ఇలా చూడండి, ఇలా అని ఇలా మొత్తం పైకి పెట్టేసుకుని మొత్తం కూడా ఇలా మనం మొత్తం కూడా నీట్గా ఇలా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే స్ట్రైట్గానే వేసేసుకోండి. ఓకేనా? మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్కి నేను ఉక్సుల పట్టి కాజాల పట్టి దీంట్లోనే పెట్టేసుకున్నాను. ఇలా చూడండి, ఈ జాయింట్ పార్ట్ ఇలా పెట్టేసాను. ఒక ఇంచ్ దాకా ఎగస్ట్రా పెట్టి ఇలా నేను స్ట్రైట్గా వేసుకొని దీన్ని చూడండి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఓకేనా? ఈ పార్ట్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ కంటే కొంచెం పైకి ఒక ఇంచ్ పైకి మనం దీన్ని కట్ చేసేసుకొని ఇలా బోట్ నెక్ లాగా చేసుకుందాం. వెనక డ్రాప్ ఉంటుంది కాబట్టి మరీ కిందికి కట్ చేయొద్దు, ముందు డ్రాప్ ఉండదు కాబట్టి పైకి ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? కిందికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్ ఫ్రంట్ ఉంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కొంచెం బయటికి అని కట్ చేసేసుకోండి. ఓన్లీ ఎక్కడ మనకి ఈ ప్లేస్లోనే మనం ఇక్కడ ఒక రెండించెలు ఇక్కడ ఒక రెండించెల్లో కలిపేయాలి, మధ్యలో మాత్రం బయటికి ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఖర్చు కోసం కాటు పెట్టేద్దాం. కింది భాగంలో కూడా ఖర్చు కోసం కాటు పెట్టేసి మళ్ళీ యథావిధిగా ఇది చూడండి కొంచెం ఎగస్ట్రా అనిపిస్తుంది కాబట్టి ఇలా చెక్కేసి దీంట్లో సగంలో అంటే ఇక్కడ ఒకసల పట్టి కాజల పట్టికి వదిలేసి దీని మధ్యలో సెంటర్లో ఈ డాట్ అనేది పెడదాం, వెనక డాట్. ఓకేనా? ఇక ఇది ఉక్సుల పట్టి ఇక వెనక మనకి మామూలుగా బ్లౌజ్కి ఎలా అయితే ఉంటుందో అలాగే మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఒరిజినల్ మనం వేసుకుని కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీనికంటే ముందు నేనేం చేస్తానంటే చూడండి, ఇగో ఇలా ఈ డ్రాప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉక్సుల పట్టి కాడ నుంచే తీయండి మీరు, ఎందుకంటే ఇక్కడ మనకి వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బొందులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా నీట్గా ఉంటుంది. కొంచెం ఇలా తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వెనక డ్రాప్ వచ్చేసింది మనకి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది. ఇక్కడ మనం గుర్తు పెట్టాను చూడండి, ఈ గుర్తు ప్రకారం మనకి వెనక నేను కట్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది మనకి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం చూడండి. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఓకేనా? కావాలి అనుకుంటే దీన్ని 9 పెట్టుకోండి, హాఫ్ కావాలంటే దీన్ని పెట్టుకోండి. ఇప్పుడు దానికి మనకి ఏంటంటే నెట్లో హ్యాండ్స్కి లైనింగ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా నెట్టే కట్ చేసేసుకుందాం. ఈ పీస్ మనకు ఉన్నా కూడా దీనికన్నా కచ్చాలకు పనికి వస్తుంది. ఓకేనా? ఓన్లీ ఇప్పుడు బాడీ పార్ట్స్ హ్యాండ్స్ ఒరిజినల్లో తీస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ కిందికి ఉందో పైకి ఉందో అన్నీ మనం ఒకసారి చెక్ చేసేసుకోవాలి. అంత కరెక్ట్గా ఉంది కదా మనకి, ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా వేసుకోవాలి చూడండి, అడ్డంగా వేసుకోవాలి. అడ్డపన్న అంటారు దీన్ని. ఓకేనా? ఇలా వేసుకుంటే ఫ్లవర్ అనేది పైకి వచ్చేస్తుంది. కొన్ని క్లాత్లు ఇలా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి, బ్యాక్ కాదు ఫ్రంట్ పార్ట్, జాయింట్ పార్ట్ మనం ఇలా వేసుకొని తీసేసుకోవాలి చూడండి. ఇలా పెట్టేసి ఈ వర్క్ లేనిది మనం తీసేసుకోవాలి. వర్క్ లేనిది ఇలా కట్ చేసి పారేసి ఇప్పుడు దీన్ని మనం ఇగో ఇలా ఇలా కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేసేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో పాటుగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇక ఇలా ఇక దీని మీద చేయి వేసేయండి. ఇక్కడ సమానంగా ఉండాలి మళ్ళీ మనకి, ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇలా పెట్టేసి ఈ షోల్డర్ కూడా కరెక్ట్గా కట్ చేసేసి దీన్ని కూడా ఇప్పుడు మనం నెక్కును కూడా కట్ చేస్తున్నాం చూడండి. వీళ్ళు ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటి మనం తీసేయాలి. ఫ్రంట్ పార్ట్ ఒకటి ఇప్పుడు ఇది ఒరిజినల్ కరెక్ట్గా మనకి సెట్ అయిపోయింది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఈ యొక్క గీతని మనం గీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొలత తీసుకోవాలి, ఎందుకంటే చెస్ట్ భాగం ముందు మళ్ళీ మనకి కిందికి కాకుండా ఇలా కొలత తీసేసుకొని 7 లోపు 7 లోపులో మనం ఇది రౌండ్ కావాలంటే రౌండు,
మనకి మూడు మూలలు కావాలంటే మూడు మూలలు, మామూలుగా కావాలంటే మామూలుగా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి రౌండ్గా కట్ చేస్తున్నాను చూడండి, ఇలా ఇలా పెట్టేసి ఇలా. ఓకేనా? ఇక ఈ పాటర్ని తీసేయాలి మనం. ఇలా ఈ పార్ట్ని మనం తీసేసి ఇప్పుడు దీంట్లో మనం దీనికి వేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా హాఫ్ నెట్ బ్లౌజ్ మనకి రెడీ అయిపోయినట్టే. ఈ కట్ ఏం చేయాలంటే, మనం లోనకి ఫస్ట్ కుట్టుకునేటప్పుడు కొంచెం ఇగో ఇలా కుట్టేసుకొని ఇప్పుడు దీని మీద వేసి మళ్ళీ కుట్టు వేసేయాలన్నమాట. అప్పుడు మనకి సెట్ అవుతుంది. పైనుంచి ఏదైనా లేస్ వేసేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసుకోవచ్చు. ఈ పీస్ మనకి ఇక పనికి రాదు, పక్కకి వేసేసుకుందాం. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి కూడా హాఫ్ నెట్ కావాలి అనుకుంటే అలాగే కట్ చేద్దాం. ఇప్పుడు నేను దీనికి హాఫ్ నెట్ కట్ చేయట్లేదు, బ్యాక్ పార్ట్కి నిండుగా పెట్టేస్తున్నాను. ఇది మనం నిండుగా నేను కట్ చేసేసుకుంటున్నాను. హాఫ్ నెట్ కావాలంటే ఎలా చేయాలో అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం యథావిధిగా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఫ్లవర్ పైకి వచ్చేటట్టుగా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి చూడండి. ఇది సమానంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా ఇలా కింది దాకా పెట్టేయండి. హ్యాండ్స్ మనకు అటు రావాలి కాబట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. దీన్ని ఇటు ఎందుకు వేసానంటే, మనకి ఓపెన్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఒరిజినల్కి నేను అటు వేసేసుకున్నాను. ఓకేనా? ఇలా ఈ ఫ్లవర్ పైకి వస్తుంది, మనకి పర్ఫెక్ట్గా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపేసి ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ హ్యాండ్స్ ఇలా పెట్టేద్దాం. పెట్టేసి ఇలా మనం డబల్గా దీన్ని ఫోల్డ్ చేసేసి రెండు హ్యాండ్స్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని దీన్ని ఇక్కడ నుంచి మనం, ఈ ఒరిజినల్ ఉంది కదా దీన్ని తీసేసుకోవాలి. వర్క్ లేని క్లాత్ని మనం పక్కకు తీసేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇలా పైన ఖర్చు కింద మన చేతి పని కోసం వదిలేసుకొని కరెక్ట్గా దీన్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకుందాం. చేయి పొడవు ఫస్ట్ తీసేసుకుందాం, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. కరెక్ట్గా తీసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మనం చూడండి, చంకల్లో ఇప్పుడు మనకి ఇది ఏడు వచ్చేసింది, అంటే ఆరే అన్నమాట దీని పొడవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మూడు మనం చంక యొక్క లోతు తీసుకోవాలి. త్రీ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ 1.5 దాకా మనకి గూడ మీద వెడల్పు పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. ఈ యొక్క లూజ్ ఒక్కసారి మనం కొలుచుకోవాలి. ఈ లూజ్ కరెక్ట్గా ఉందా, మనకు సరిపోతుందా, చంక పేలికలు అనేవి పడతాయా అని. ఈ లూజ్ కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా కొంచెం లైట్గా ఇక్కడ దాకా స్ట్రైట్గా కట్ చేసి ఇక్కడ నుంచి కొంచెం ఇలా మనం కొంచెం డౌన్ చేసేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత చేతి పని కోసం ఇలా వదిలేసుకున్న దాన్ని ఇలా తీసేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది. ఈ ఆది బ్లౌజ్ని మళ్ళీ ఒకసారి చంక లోపల బాగానే మనం ఇలా కొలిచేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ షేప్ మళ్ళీ మంచిగా వచ్చేటట్టుగా మనం తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇలా తీసేసి అక్కడ మనం కాటు పెట్టేసి ఇక్కడ కూడా కాటు పెట్టేసి ఇది చూడండి, ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసి కాటు పెట్టేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కూడా మనకి ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాము. చాలా చక్కగా కటింగ్ కూడా వచ్చేసింది. చూసారు కదా హాఫ్ నెట్ బ్లౌజ్ ఎలా కట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడుగుతూ ఉండండి. ఓకేనా?